जय श्री वेदम ओम श्री कार्तीक दामोदराय नमः। मनमु मोदटि रोजु कार्तीक पुराणम यొక్క प्रशस्ति गुरिंचि चेप्पुकुन्नामु। मरि ई रोजु रेंडव रोजु कार्तीक सोमवार व्रतम गुरिंचि चेप्पुकुंदामु। रेंडव अध्यायमु कार्तीक सोमवार व्रतमु। मरि वशिष्ठ महर्षि मरला ఈ విధంగా వివరించసాగాడు। ఓ జనక మహారాజా, ఈ వ్రతాన్ని విన్నంత మాత్రమే సర్వ పాపాలు నశిస్తాయన్న నగ్న సత్యాన్ని గ్రహించి శ్రద్ధగా ఆలకించు అని చెప్తున్నారు। కార్తీక మాసంలో శివ ప్రీతిగా సోమవార వ్రతాన్ని ఆచరించేవారు ఎవరైనా సరే కైలాసాన్ని చేరుకుంటారు। కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఏ ఒక్క సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరిస్తే 1000 అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారు। సోమవార వ్రతం మొత్తం 6 విధాలుగా ఉంటుంది। ఆ 6 రకాల వ్రతాన్ని గురించి చెప్తాను, శ్రద్ధగా విను అని వశిష్ఠ మహర్షి జనక మహారాజు చెప్తున్నారు। మొదటిది ఉపవాసము। కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనము చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్రాలను దర్శించుకొని తులసి తీర్థం మాత్రమే సేవించాలి। మర్నాటి ఉదయమే యథావిధిగా స్నానపానాదులు అనంతరము శివాభిషేకం చేసి నైవేద్యం ఇచ్చి మధ్యాహ్న వేళ భోజనం చేయాలి। దీనిని ఉపవాసము అంటారు। మరి రెండవది ఏకభుక్తము। పై విధంగా చేయడం సాధ్యం కాని వాళ్ళు ఉదయం యథాప్రకారము స్నాన దాన జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా శైవ తీర్థాన్ని లేదా తులసి తీర్థాన్ని ఏదైనా ఒకటి స్వీకరించాలి। దీనిని ఏకభుక్తము అంటారు। మరి మూడవది నక్తము। పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకొని తరువాత భోజనం చేయవచ్చును। దీనిని నక్తము అంటారు। నాలుగవది అయాచితము। తమంతట తాము భోజనం కొరకు ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే భోజనం చేయవచ్చు। దీనినే అయాచితము అంటారు। ఐదవది స్నానము। పైన చెప్పిన నాలుగు విధాల ఏ ఒక్కటి చేయగల శక్తి లేని వారు ఉదయం స్నాన జప తపాదులు చేస్తే ఫలితం తప్పకుండా లభిస్తుంది। దీనిని స్నానము అంటారు। మరి ఆరవది తిలాదానము। మంత్ర జప విధులు ఏవి తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినా కార్తీక వ్రత పుణ్యఫలము లభిస్తుంది। ఈ ఆరు పద్ధతులలో ఏ ఒక్కదాన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్టే అవుతుంది। కానీ తెలిసుండి కూడా ఏ ఒక్కదాన్ని కూడా ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారు। ఈ వ్రతాచరణం వల్ల అనాథలు కూడా విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు। కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతనే భోజనం చేయాలి। ఆ రోజు మొత్తము భగవంతుని ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుజ్యాన్ని పొందుతారు। సోమవార వ్రతాన్ని ఆచరించే వాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకం చేస్తే మహాపుణ్యము లభిస్తుంది। మరి ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని కూడా చెప్తాను, శ్రద్ధగా విను అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పబోతున్నాడు। నిష్ఠురి కథ। పూర్వము ఒకానొక బ్రాహ్మణుడికి నిష్ఠురి అనే కూతురు ఉండేది। చూపరులను ఇట్టే ఆకర్షించే అందగత్తె ఆమె। ఎంతో విలాసంగా ఉండే ఆమెకి మంచి గుణాలు అబ్బలేదు। నిత్య కామకురాలుగాను దుష్టగుణం కలదిగాను 10 మంది నోళ్లలో నానుతూ ఉండేది। ఆమె ప్రవర్తనకి తగినట్లుగా కర్కశ అని పిలిచేవారు। 10 మందిలో పరువు పోకముందే నిష్ఠురిని బ్రాహ్మణుడైనటువంటి మిత్రశర్మకు ఇచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు ఆమె యొక్క తండ్రి। సదాచారుడు సద్గుణవంతుడు సరసుడు అయినటువంటి మిత్రశర్మ భర్తగా లభించడం వల్ల నిష్ఠుడికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి।
ఆమె ఆడింది ఆటగా పాడింది పాటగా జరగసాగింది. ఆమె రోజు భర్తని తిట్టుతూ కొడుతూ అవమానించసాగింది. అయినప్పటికీ తన వంశానికి మాయన మచ్చ వస్తుందన్న భయంతో చిత్రహింసలన్నింటినీ భరిస్తూ కాలం వెళ్ళబుచ్చసాగాడు మిత్రశర్మ. నిష్ఠుడు ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త ఎదుటే రాసక్రీడను కొనసాగిస్తూ భర్తను అత్తమామలను నిర్లక్ష్యం చేస్తూ పరుషపు మాటలతో చిత్రహింసకు గురి చేసింది. కొంతకాలానికి నిష్ఠుడి మనసు కోరికల గుర్రంలా హద్దుల్ని దాటింది. ప్రతిరోజు ఆమెని అనుభవిస్తున్న విటుడు ఆమె మనసులో ఒక విషబీజాన్ని నాటాడు. మన సుఖానికి అడ్డుగోడగా ఉన్న నీ భర్తని ఎలా అంతమొందిస్తావో ఆలోచించు అంటూ ఆమె మనసులో విషబీజాన్ని నాటాడు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది నిష్ఠురి. ఆ రాత్రే నిద్రపోతున్నటువంటి భర్త శిరస్సు మీద ఒక పెద్ద రాతి బండని విసిరింది. అతని ప్రాణాలను తీసింది. అంతటితో ఆగక తానే స్వయంగా భర్త శవాన్ని మోసుకు వెళ్ళి ఒక పాడుపడినటువంటి బావిలో పడేసింది. ఇదంతా గమనించిన ఆమె యొక్క అత్తామామలు ఆమెకు భయపడి ఊరు వదిలి పారిపోయారు. ఇక అడ్డు అదుపు లేకపోవడం వలన కామంతో కళ్ళు మూసుకుపోయి ఎందరో పరపురుషులతో నిత్యము రాసక్రీడలో తేలియాడసాగింది. కాలగమనంలో అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. నిష్ఠుడి బలము యవ్వనము తగ్గింది. శరీరము శుష్కించింది. రకరకాల జబ్బులు సోకాయి. విటుడు రాకపోకలు తగ్గిపోయాయి. ఎవరికి వారు ఆమెని అసహ్యించుకోసాగారు. తనకంటూ తన వారంటూ ఎవ్వరూ లేకుండా ఒంటరిగా మిగిలిన నిష్ఠుడి చివరకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేక పలకరించేవాళ్ళు కరువై నడి రోడ్డు మీద పడి చచ్చిపోయింది. శవాన్ని దహనం చేసేవారు కూడా కరువైనారు. యమదూతలు వచ్చి నరకానికి తీసుకొని వెళ్ళారు. యమధర్మరాజు దుర్భరమైన శిక్షలు అమలు చేశాడు. భర్తను విస్మరించి పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్న పాప ఫలితంగా మండుతున్నటువంటి ఇనుప స్తంభాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. భర్త తలని బండరాతితో బద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు ఆమె పాదాలని పట్టి కఠిన శిలలకేసి బాధించాడు. సీసం కాచి చెవులలో పోయించాడు. తరువాత కుంభీపాక నరకానికి పంపించాడు. ఆమె పాపాల ఫలితంగా ఆమె ముందు 10 తరాల వాళ్ళు, ఆమె వెనుక 10 తరాల వాళ్ళు మొత్తము ఆ కుంభీపాకములో పడి కుమిలిపోసాగారు. అలా నరకాన్ని అనుభవించిన తర్వాత 15 సార్లు కుక్కగా జన్మించింది నిష్ఠురి. 15వసారి కళింగ దేశంలో పుట్టి ఒకనొక సత్పురుషుని యొక్క గృహంలో శునకంగా ఉండేది. మరి సోమవార వ్రత ఫలం చేత కైలాసము చేరినటువంటి శునగము కాలం గడుస్తుండగా కార్తీక మాసం వచ్చింది. ఒక కార్తీక సోమవారం నాడు ఆ ఇంటి సత్పురుషుడు పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనానికి ముందు శివాభిషేకము నిర్వర్తించి నక్షత్ర దర్శనము చేసుకొని నక్తస్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆ రోజు ఆహారం లభించక పస్తుపడి ఉన్నటువంటి కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వలన దానికి పూర్వజన్మల స్మృతి కలిగింది. ఓ సత్పురుషుడా, నన్ను రక్షించమని మనిషిలాగా మాట్లాడింది. దాని మాటల్ని విని ఆశ్చర్యంతో బయటకు వచ్చాడు ఆ సత్పురుషుడు. నీవేమి తప్పు చేశావు, నిన్ను నేను ఎలా రక్షించాలో చెప్పు అంటూ అడిగాడు. ఓ సత్పురుషా, నేను పూర్వజన్మలో విపరీత బుద్ధులు కలిగిన కాముక వనితను. కామంతో కళ్ళు మూసుకొని పోయి విటుడితో జతకట్టి నా భర్తను నేనే హతమార్చాను. బ్రాహ్మణ వంశానికి తీరని మచ్చని మిగిల్చిన పతితను నేను. నా పాప ఫలితంగా అనేక సంవత్సరాలు నరకంలో చిత్రహింసలకు గురి అయి ఈ భూమి మీద 14 సార్లు కుక్కగా జన్మించాను. తిరిగి 15వసారి కూడా కుక్కగా జన్మించి మీ ఇంట ఉంటున్నాను. ఉన్నట్టుండి నాకు
పూర్వజన్మ జ్ఞానం ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. దయచేసి కారణమేమిటో తెలియపరచండి మహానుభావ అంటూ వేడుకుంది శునగం. తన దివ్యదృష్టితో కుక్క యొక్క పూర్వజన్మని పూర్తిగా తెలుసుకున్నాడు ఆ సత్పురుషుడు. ఓ శునకమా, నీ పూర్వజన్మ వృత్తాంతం నాకు అర్థమయ్యింది. నీవు ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోషవేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడవబడినటువంటి బలి అన్నాన్ని తినడం వల్ల నీకిలా పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు ఆ సత్పురుషుడు. ఓ మహానుభావ, నాకు మోక్ష మార్గం చూపు స్వామి అంటూ తిరిగి వేడుకుంది శునకము. దయామయుడైనటువంటి ఆ సత్పురుషుడు వెంటనే స్పందించి తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆ కుక్కకు దారపోశాడు. వెంటనే ఆ కుక్క తన శునక దేహాన్ని విడిచిపెట్టి దివ్య స్త్రీ శరీరధారి అయి పితృదేవతా సమన్వితయై కైలాసమునకు చేరింది. మరి కార్తీక సోమవార వ్రతఫలమంటే అదే అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు. మరి ఈరోజు 2వ అధ్యాయం పూర్తి అయ్యింది. మరి 3వ అధ్యాయమైనటువంటి కార్తీక స్నాన మహాత్మ్యం గురించి తరువాయి భాగంలో చెప్పుకుందాము. జై శ్రీవేదం, జై శ్రీవేదం, జై శ్రీవేదం. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.